పంచాంగాన్ని అనుసరించి చేయడం మన సాంప్రదాయం. పంచాంగం అంటే ఒక కర్మ చేయాలి అంటే దానికి తిథి, వార, నక్షత్ర మొదలైనవి చూసుకొని ఇవి చేస్తుంటాం. ఈ సన్నివేశాలు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు శుభ సమయం అన్నీ చూసి చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇవన్నీ కూడా నవగ్రహాల ఆధారంగా, రాశుల ఆధారంగా నడుస్తూ ఉంటాయి. అలా నవగ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు 9 గ్రహాలకు రాహుకేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు. మిగిలిన గ్రహాలు 7 గ్రహాలు కూడా రవి, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఈ గ్రహాల ఆధారంగానే ఈ వారాలకు పేర్లు పెట్టారు. 7 వారాలు 7 గ్రహాలు. మరి రాహుకేతువుకు ఎందుకు పేరు పెట్టలేదు అంటే అవి ఛాయాగ్రహాలు కాబట్టి వారికి వారాలు ఇవ్వలేదు. కాబట్టి శనిదేవుడికి శనివారం నాడు, అలాగా ఒక్కొక్క గ్రహం పేరు మీద ఒక్కొక్క వారం ఏర్పడింది. ఈ నవగ్రహాలు అందులో శనిత్రయోదశి అని ఇప్పుడు వస్తున్నది. శనిత్రయోదశి అంటే శనిత్రయోదశి ఇవి రెండు వచ్చిన సమయంలో శని భగవానుడు ఆనందంగా ఉంటాడు. ఆ సమయంలో ఆయనను ఇంకా ఆనందపరిస్తే మంచిది అని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఆ సమయంలో ఏళ్ళనాటి శని బాధలు ఎవరైనా అనుభవిస్తూ ఉంటే గనక ఈ శని భగవాను ప్రసన్నం చేస్తే ఆ తీవ్రత తగ్గుతుంది అని పెద్దలు చెప్తుంటారు. ఆ అందుకోసమనే శనిత్రయోదశి నాడు ఈ శనికి తైలాభిషేకము, నవగ్రహ ఆరాధన, శనికి ప్రత్యేకమైన పూజలు, శనికి ఇష్టమైనటువంటి నువ్వుల దానము ఇలాంటి మొదలైనవి చేస్తూ ఉంటారు. ఈసారి వచ్చేటువంటి త్రయోదశి శనిత్రయోదశి కాబట్టి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలా బాధలు ఉన్నవారు ఈ శని భగవానునికి తైలాభిషేకము కానీ లేదా నువ్వులతో పూజ కానీ, నవగ్రహ పూజ కానీ, శని పూజ కానీ చేయిస్తే మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అందరికీ చెప్పాల్సింది ఏమిటి అంటే ఈ వారం శనిత్రయోదశి కాబట్టి ఎవరైనా అలాంటి బాధలు ఉంటే ఈ యొక్క శని తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. ఆయన పుట్టిన తిథి ఆయన వారం కాబట్టి శనిత్రయోదశి నాడు ఈ ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేస్తే ఆయన ప్రసన్నం కాని శని పూజలు చేస్తూ ఉంటారు.